శెట్టి బరిజల సంక్షేమానికి జగన్ ప్రభుత్వం కట్టుబడి ఉందని కొత్తపేట ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు ఎర్ర కాలనీ సమీపంలో సుమారు కోటి రూపాయలు విలువ చేసే 50 సెంట్లు భూభాగంలో మరో కోటి రూపాయల వ్యయంతో నిర్మాణం తలపెట్టిన శెట్టి బలిజ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి గురువారం భూమి పూజ చేశారు. శెట్టి బలిజ కమ్యూనిటీ హాల్ అవసరాన్ని సంఘ పెద్దలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లటంతో వెంటనే స్పందించి మండల కేంద్రంలోని ఎంతో విలువైన 50 సెంట్ల భూమిని కేటాయించి కల్యాణ మండపం నిర్మాణానికి అవసరమయ్యే నిధులను కేటాయించినట్లు ఎమ్మెల్యే వివరించారు. ప్రైవేట్ కళ్యాణ మండపాలకు ధీటుగా సకల సౌకర్యాలతో శెట్టి బలిజ కమ్యూనిటీ హాల్ నిర్మాణం జరుగుతుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కొత్తపేట నియోజకవర్గంలో కొత్తపేట, దేవరపల్లి, ఆలమూరులో జరిగే మూడు కళ్యాణ మండపాలను అత్యాధునిక అంగులతో ఓ పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని నిర్మాణాలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే చిర్ల వెల్లడించారు. ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న మండల శెట్టి బలిజ సంఘీయుల కళ నెరవేరిందని సంఘ పెద్దలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే చిర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఒకటి ఏదైనా ఒకటి మంచిది కట్టాలనేటువంటి మాట చెప్తున్నారు. అంచేత అలా మీ వైస్ ప్రెసిడెంట్ గారు కానీ అందరూ కూడా ఇప్పటి నుంచో చెప్తున్న మాట ఈరోజు కార్యాచరణలోకి వచ్చాం. కాబట్టి మీరు కూడా ఒకసారి వచ్చి మీకు అనుభవం ఉంది కనుక ఇవన్నీ దగ్గరుండి మీరు చూసుకుని ఇది మీ ఇల్లు అనేటువంటి విధంగా మీ అందరూ నేను ఇచ్చేటువంటి ఫండ్స్ అన్ని కూడా చక్కగా ఉపయోగపడే విధంగా మీరు చేయాలని మరి ఒకసారి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ప్రళయ రెడ్డి రమణ గారిని కూడా మీరు చక్కగా ఉపయోగించుకొని పెద్ద పెద్ద వర్క్లు యానం బ్రిడ్జ్ కూడా వాళ్ళకి